రఘు రామకృష్ణ రాజును ఎవ్వరూ కొట్టలేదని ఎంపీని కొట్టారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అంబటి రాంబాబు. చట్టం ముందు ఎంపీ అయినా సామాన్యుడైనా ఒక్కటే అంటున్న అంబటి రాంబాబుతో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్. రామకృష్ణ రాజు వంటిపై ఎటువంటి గాయాలు లేవని మెడికల్ టీమ్ రిపోర్ట్ నివేదిక ఇచ్చింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఉన్నారు. తాజాగా చూసుకున్నట్లయితే మెడికల్ టీమ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. రఘురామ కృష్ణరాజు ఏదైతే ఆరోపిస్తా ఉన్నారో తనకు గాయాలు చేశారు, తన మీద దాడి చేశారని, ఎటువంటి గాయాలు లేవని రిపోర్ట్ ఇచ్చింది కోర్టు. ఇది ఒక అద్భుతమైన నాటకం అనేది చాలా తేట తెల్లదిగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. నిన్న రఘురామకృష్ణరాజు గారు కోర్టులో చేసిన హడావిడంతా కూడా బూటకం. ఆయన ఒంటి మీద ఏ రకమైన గాయము లేకోకుండా ఏదో పెద్ద జరిగిపోయినట్టు, హింసించినట్టు, గందరగోళం చేసినట్టుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. ఇది ఒక అలజడిని సృష్టించడానికి, పోలీసు వ్యవస్థ మీద అపవాదు వేయడానికి చేసినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన. ఈ కుట్రలో చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు ఒక విషయం చెప్పాలని తరపు న్యాయవాదులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. రమేష్ హాస్పిటల్ ని కూడా నివేదిక తెప్పించాలి, తన చికిత్స రమేష్ హాస్పిటల్లో చేయించాలి అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు. బహుశా రమేష్ హాస్పిటల్లో అయితే చాలా బాగా ఉంటుందని ఆయన ఉద్దేశం కావచ్చు. జైలు నుంచి తప్పించుకుని రమేష్ హాస్పిటల్కి వెళితే అక్కడ హాయిగా ఉండొచ్చు అని ఆయన కోరిక కావచ్చు. నేను ఏమంటానంటే ఇదంతా డ్రామా ఆడుతున్నారు. దెబ్బలు లేకుండా దెబ్బలు ఉన్నట్టు చూపించడం, బెయిల్ కోసం ప్రయత్నం చేయటం, జైలుకు వెళ్ళకోకుండా ఆసుపత్రికి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా జరుగుతున్నటువంటి వ్యవహారం. దీన్ని న్యాయస్థానాలు గమనిస్తున్నాయి, న్యాయస్థానాలు ఇప్పటికప్పుడు వాటిని అయిపెట్టి చూస్తున్నాయి. నిన్ననే మీరు చూశారు ఆయన గాయాలు తగిలి అంటే ఇమీడియట్గా హైకోర్టు హ్యాస్ గివెన్ అన్ ఆర్డర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఒక ఐదుగురితో టీం ఫామ్ చేస్తున్నాం, వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారంటే వాళ్ళు ఎగ్జామిన్ చేసి వాళ్ళ కోర్టుకి ఇచ్చారు. అత్యున్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానికి దీని మీద ఒక్క దెబ్బ కూడా లేదు అని. ఎంత నాటకం అండి ఇది, ఎంత దుర్మార్గం అండి ఇది. ఈ ప్రభుత్వం మీద, పోలీసుల మీద ఇంత అపవాదానికి ప్రయత్నం చేస్తారా? ఇది నేరం కాదా? కోర్టు ముందు, జడ్జి ముందు పోలీసులు ఏమి చేయకపోయినా చేశారని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారే, ఇది పచ్చి మోసం, క్రైమ్ కూడా అవుతుంది. ఇలాంటి వ్యక్తులకు బెయిల్ ఇస్తారా? ఇలాంటి వ్యక్తులకు హాస్పిటల్కి పంపించడం ధర్మమేనా? ఆలోచించాలని మనం చేస్తున్నాం. రఘురామకృష్ణరాజు సతీమణి చాలా స్పష్టంగా ఒక వీడియో రిలీజ్ చేశారు, తన భర్తకు ప్రాణహాని ఉంది, అదేవిధంగా ప్రభుత్వం మీద నమ్మకం లేదు అని. రఘురామకృష్ణరాజు గారి మీద ఒంటి మీద దెబ్బలు ఎంత సత్యమో ఆయన ప్రాణహాని కూడా అంతే సత్యం. ఏదో ఒకదిగా తప్పుకుపోవాలని, ఇక్కడ లేకుండా ఇంకో చోటకి వెళ్ళిపోవాలని. ప్రాణహాని ఉంది, చంపేస్తారు, నరికేస్తారు, చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిందే రఘురామకృష్ణరాజు గారి సతీమణి చదివినట్టుగా నాకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ కూడా రాశారు ఇదే లెటర్ ఇందాక. ఏది మీరు ఇంటర్వ్యూ కావాలి, రఘురామకృష్ణరాజుకి రాత్రికే ప్రమాదం ఉంది, ఈ రాత్రికి రాత్రి అక్కడి నుంచి జైలు నుంచి పంపించేయాలి, అక్కడికో చోటకి సుఖవంతమైన ప్రదేశానికి పంపించాలి, నేరం చేసినా కూడా. ఇదే ప్రయత్నం తప్ప, నేరం చేశారు, ఈ నేరానికి తగ్గటువంటి విచారణ జరగాలి, దానికి ప్రొసీజర్ జరగాలి, చట్టబద్ధంగా జరగాలి అనేది లేదు. చట్టం నుంచి తప్పుకుపోయి ఏదో ఒక విధంగా చేయాలని రాజకీయ కక్ష చేస్తున్నారని కదా, టీడీపీ కావచ్చు, చంద్రబాబు కావచ్చు చేస్తున్న ఆరోపణ, అదేవిధంగా రఘురామకృష్ణ గారు చేస్తున్న ఆరోపణ. రాజకీయ కక్ష మాకేంటండి, ఎందుకుంటే రాజకీయ కక్ష ఉండాల్సిన అవసరం ఉందా? ఈయన ఏమన్నా ఈ పార్టీని ఏమన్నా పోషించేవాడా, లేకపోతే ఈ పార్టీని పడగొట్టేవాడా, ఈ పార్టీని ఏమన్నా దెబ్బతీసేవాడా? కాకపోతే కొన్ని అసభ్యకరమైన పదజాలాలు, కులాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం సమాజానికి శ్రేయస్కరం కాదు. విమర్శలు చేయమని తప్పలేదు, న్యాయబద్ధమైన విమర్శలు, ధర్మమైన విమర్శలు, రాజకీయ విమర్శలు చేస్తే ఎదుర్కొంటామండి. ఏమిటి ఈ ఎకిలి చేష్టలు? ఏంటి కులాలను రెచ్చగొట్టడం? ఏంటి మతాలను రెచ్చగొట్టడం? ఏంటి వాటిని ఇమిటేట్ చేయటం? ఏంటి భాష? ఏంటి ఇలాంటి వాళ్ళని సహించాలా? చట్టాలు ఇలాంటి వాళ్ళని చూస్తూ ఊరుకోవాలా? ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే ఇవాళ రఘురామకృష్ణరాజు అవుతాడు, లేక మరొక సుబ్బారావు అవుతాడు, మరొక పుల్లయ్య అవుతాడు. అందరూ ఇలా అరాచకం చేస్తుంటే సమాజం ఎలా బతుకుతుంది? సో ఇలాంటి పనులు చేస్తున్నటువంటి వ్యక్తుల మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత చట్టానికి ఉంది. నాకు తెలిసినంతవరకు నా అభిప్రాయం అయితే చట్టం ఇప్పటికీ లేట్ చేసింది, ఇప్పుడో చేయాల్సింది. ఇతన్ని చూశారు చూశారు చూశారు, ఎవిడెన్స్ కోసం చూశారు, ఎవిడెన్స్ వచ్చిందని అరెస్ట్ చేశారు. రఘురామకృష్ణరాజుకి ఏమన్నా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఏం జరుగుద్దండి, కస్టడీలో ఉన్న వాళ్ళకి ఏం జరిగినా పోలీసులే బాధ్యత వహిస్తారు, చట్టమే బాధ్యత వహిస్తుంది. ఏం జరుగుద్ది? వీళ్ళు వచ్చి ఏమైనా చేయాలి ఆయన్ని. ఇది ప్రభుత్వం మీద నెట్టడం కోసం. నా భయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆయన మనుషులు వచ్చి ఈయన ఏదైనా చేసి రాజుగారే కదా పోతాడు, రాజుగారే పోతాడు, పోనీ పోతే రాజుగారు పోతాడు, లేకపోతే వైసీపీ పోద్దని
రాజుగారి మీద వైసీపీ మీద కోపంతో రాజుగారిని ఏమైనా చేస్తే చంద్రబాబు చేయాలి, అచ్చెన్నాయుడు చేయాలి, ఇంకోటి చేయాలి తప్ప వైసీపీకి ఆ పని లేదు. అతని మీద ప్రాణహాని చేయవలసిన అవసరం మాకు ఏంటండి? ఇప్పుడు ఏం జరగబోతుంది? ఏం జరగబోతుంది చూద్దాం. హైకోర్టు ఇందాక చూసాం కదా, హైకోర్టులో న్యాయమూర్తులు చదివి వినిపించారు. గుంటూరు జీజీహెచ్ నుంచి టీం ఇచ్చినటువంటి ఒక్క గాయం కూడా ఆయన ఒంటి మీద లేదు అని. ఇక్కడతో ఆయన ఒక్కడితోనే ఆగుతుందా? మరికొన్ని అరెస్టులు జరుగుతాయా? ఆ కేసులు ఉంటే జరుగుతాయి. కేసు ఉంటే, ఎవిడెన్స్ ఉంటే ఈ ఒక్కరితోనే కాదు ఎంతమందికైనా జరుగుతుంది. కేసు ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి, చట్టబద్ధంగా అది నిరూపణ అయ్యేటువంటి అవకాశం ఉండాలి. అవకాశం ఉంటే వారి మీద యాక్షన్ తీసుకోవడం అనేది ప్రభుత్వ ధర్మం, పోలీసు యంత్రాంగం యొక్క ధర్మం. పోలీసు వారి పనులు చేసుకోవాలి కదా. వీరి మీద జరుగుతుందా, ఇంకోళ్ళ మీద జరుగుతుందా అనేది మొన్న నాకు అయితే తెలియదు. ఆ కేసులో ఏ ఉందో ఏంటో, ఆ కేసులో ఉన్నదాని ప్రకారం సిఐడి వాళ్ళు మూవ్ అవుతారు, చేస్తారు. దానిలో ఎవరు ఇంటర్ఫేర్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో ఇది అంబటి రాంబాబు చెప్తా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా ఎవిడెన్స్లు ఉన్నాయి, దీంతోపాటు మెడికల్ టీమ్ నివేదిక ఆధారంగానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రఘురామ కృష్ణరాజు అనే ప్లీడర్లు నాటకాలు ఆడారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. దీంతోపాటు ఈ కేసుకు సంబంధించి ఇతరులు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆ సాక్ష్యాధారాలను బట్టి వాళ్ళ అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. కెనపర్సన్ కోటీతో రెహానా ఎన్టీవీ తాడు.